నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు రాష్ట్రంలో కొత్తగా 983 మందికి పాజిటివ్ నిర్ధారణ 11 మంది మృతి 67660 కి చేరిన బాధితులు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా ఉగ్ర రూపం 24 గంటల్లో 52972 కేసులు 771 మంది మృతి నల్గొండ జిల్లా హజారీగూడెంలో దారుణం పాతకక్షలతో అన్నదమ్ముళ్ళ హత్య పాంగాంగ్ నుంచి బయలుదేరడానికి చైనా విముఖత వెనక్కి వెళ్లి తీరాల్సిందేనని స్పష్టం చేసిన భారత్ నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు 300 పాయింట్లకు పైగా కోల్పోయిన సెన్సెక్స్